మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చిగురుమామిడి ఎంపీపీ అందె సుజాత తెలిపారు. శుక్రవారం కరీంనగర్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చిగురుమామిడి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండాపూర్, లంబాడిపల్లి సర్పంచ్లు భవానీ వకులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో కుట్టు మిషన్ నేర్చుకుంటున్న మహిళలకు మెటీరియల్ సర్టిఫికెట్ను క్లాత్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్వైకే జిల్లా కోఆర్డినేటర్ ప్రమోద్ కుమార్, సుందరగిరి సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనకు మనోధైర్యం ముఖ్యంగా అవసరం. ఎందుకంటే మధ్య మధ్యలో ఇంతకుముందు మా సార్ చెప్పారు, ఎంతో మంది మధ్యలో మనల్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తూ ఉంటారు. మహిళలు ఎన్నో ఎన్ని విధాలుగా ఎదిగినప్పటికీ కూడా ఇప్పుడు ఒక రకంగా చూస్తే పోలీస్ వ్యవస్థలో విద్యావంతులుగా, ఒక టీచర్గా, ఒక లాయర్గా, ఒక కలెక్టర్గా, ఒక పోలీసుగా ఇన్ని రంగాల్లో మనం ముందు ఉన్నప్పటికీ కూడా ఇంకా అణచివేయబడుతున్నాం. అవునక్కడ మరి అలా అణచివేయబడద్దు అంటే కొంతవరకు మనం కూడా మనోధైర్యంగా మన మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ముందుగా మనం ఆర్థికంగా ఎదగాలి, విద్యావంతులుగా కావాలి. అప్పుడే మనం నిజంగా 50% ఇప్పుడు రాజకీయాల్లో కూడా మనకు అవకాశం లభించింది. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతిదీ మనం ముందుండి మన అవకాశాన్ని అందిపుచ్చుకొని మన లక్ష్యాన్ని చేరే దిశగా మాత్రమే కృషి చేయాలి తప్ప మధ్యలో ఎదురయ్యే సమస్యలకు లొంగిపోయి భయపడి అధైర్యపడి మన లక్ష్యాన్ని చేరుకునే చేసే టైంలో వచ్చు ఎంత ఎదిగినా కూడా ఎక్కడో ఒక దగ్గర అణచివేయబడుతున్నారు. సంపాదించుకోవాలి, ఏకాగ్రత ఉండాలి. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే ఎన్నో ఎన్నో ఎదుర్కొని రావడం జరుగుతుంది. నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన చిగురుమామిడి ఎంపీపీ అందరి సుజాత గారికి, అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్, యూత్ చాలా సమస్యల్లో చిక్కుంటారు. మనకి ఏజ్లో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ఫలితం తక్కువగా ఉంటుంది. మంచి ఆలోచన కంటే చెడు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మన మైండ్లో. అది అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, ఎవరైనా సరే మనం ఎందు యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు తక్కువగా ఉంటాయి, చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ చెడు ఆలోచన నుంచి ఆ వయసులో వాళ్ళని కనుక మంచి ఆలోచన వైపు మళ్లిస్తే ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశం కొద్దీ కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.